చాలా మంది రెడ్ నంబర్స్ మిస్ అవుతున్నారు అనుకుంటా నేను కూడా మిస్ అవుతున్నాను రీసెంట్ గా మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి వచ్చాడు ఇద్దరు కలిసి గేమ్ ఆడడం గేమ్ ఆడేటప్పుడు అతని ఫోన్ లో నేను అబ్జర్వ్ చేసింది అతని ఫోన్ లో రెడ్ నంబర్స్ కనబడుతుంది ఎలా వచ్చిందని అడిగితే అతను విపిఎన్ అయితే యూజ్ చేసినాడు మన సబ్స్క్రైబర్స్ లో కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నా ఎందుకంటే చాలా మంది రెడ్ నంబర్స్ మిస్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమిని అయితే కొట్టేద్దాం సో ఇతను అయితే కొట్టే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు నా కోసం ఏమన్నా క్యాంప్ వేసాడా అరే ఒక షాట్ మిస్ అయిపోయాడు అనమాట వాళ్ళైతే వేసాడు పైకి వెళ్తున్నాడు మళ్ళీ ఫుల్ డ్యామేజ్ చేసాం ఒక ఫైవ్ బుల్లెట్స్ కొడితే ఫినిష్ అయిపోతాడు సో టెంప్ట్ చేద్దాం అతని టెంప్ట్ అయితే అయిపోయాడు అనుకుంటే ఓపెన్ అయితే వచ్చాడు మొత్తానికి నాకైపోయాడు అనమాట ఇప్పుడు ఫ్రీ ఫైరే కానీ సో చాలా అప్డేట్ అవుతుంది ఎంత అప్డేట్ అవుతుంది అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది మనకి ఫ్రీ ఫైర్ కూడా ఇప్పుడు చెప్పేశాడనమాట థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసి కన్ఫర్మ్గా అకౌంట్ సస్పెండ్ చేస్తామని మీరు విపిఎన్ అంటే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని ఆడుతుంటారు అంటే యూజ్ చేస్తుంటారు అనుకోండి అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు వన్ మంత్ దాకా యూజ్ చేసినాం అకౌంట్ ఏం కాలేదు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ ఉండదు ఓకేనా ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ అయ్యి అనుకోండి ఎఫెక్ట్ ఉండదు ఓకేనా మీకు అకౌంట్ సస్పెండ్ అయ్యేది ఇలాగే ఏం ఉండదు ఒక టూ మంత్స్ దాకా చూస్తాడు ఫ్రీ ఫైర్ కన్ఫర్మ్గా మీ అకౌంట్ బ్లాక్ లిస్ట్ చేయడం కానీ అరే ఎనిమి వచ్చాడు సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ చేశాడు అనమాట అరే టూ ఎనిమిస్ అయితే వచ్చేసారు ఫుల్ డ్యామేజ్ చేశారు అరే బ్రో నా దగ్గర 20 HP ఉంది సో వీళ్ళు టూ ఎనిమిస్ అతను సోనియా స్కిల్ పెట్టాడు అతను నాకైపోతే బాగుండు నాకైతే అయిపోయాడు అనమాట ఇతను ఒక్కడే ఉన్నాడు ఇతను ఒక్కడిని కొడితే అయిపోతుంది బట్ మనకి దగ్గర హెల్త్ లేదు సో మొత్తానికి నాకైపోయాడు ఫైనల్లీ అండ్ మీకు చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే ఫినిష్ అయితే చేసుకునేద్దాం సో మళ్ళీ ఫుష్ స్టెప్స్ అయితే అనిపిస్తుంది M187 అయితే ఎత్తుకుందాం ఇతని దగ్గర మనకి యూఎంపీలో కూడా ఎమ్మో అయిపోయింది అనమాట సో బుల్లెట్స్ అయితే లేదు మన ముందే ఉన్నాడు అరే దగ్గరికి వచ్చేసాడు నన్ను చూసాడు ఏంటి నా దగ్గర హెల్త్ కూడా లేదు బ్రో అరే M10 పెట్టుకున్నాడు వన్ బుల్లెట్ కొడితే మేబీ నేను ఫినిష్ అయిపోతా సో అతను ఎలాగే నాకు చేయాలి మొత్తానికి నాకు అయిపోయాడు అనమాట చూసారా ఆ గోడ వెనకాల కూడా ఒక ఎనిమిది అయితే ఉన్నాడు అరే ఓపెన్కి వెళ్ళకూడదు అక్కడ నుంచి కొట్టే ఛాన్స్ ఉంది నన్ను చూసాడంటారా సో నాకు తెలిసి కన్ఫర్మ్గా వస్తాడు చూస్తుంటాడు కన్ఫర్మ్గా వస్తాడు అనుకుంటున్నాను కానీ రావట్లేదు అరే రావట్లేదు అరే లెఫ్ట్ సైడ్కి వచ్చేసాడు సైడ్ గాఫ్లో నేను చూడలేదు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు వచ్చేసాడు లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాడు అనమాట మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్కి అయితే వచ్చాడు నాకు చేసేద్దాం సో మొత్తానికి నాకు అయిపోయాడు అనమాట ఇప్పుడైతే టోటల్ 4 kills వేసా ఈ కిల్ వేసే 5 kills అనమాట ఇప్పుడు మనకి విపిఎన్ వాడితే సేఫా అంటే సేఫ్ కాదు ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ యాక్టివిటీ మీ అకౌంట్లో చేసినా కన్ఫర్మ్ ఫ్రీ ఫైర్ వాడికి తెలుస్తుంది ఓకేనా సో అలాంటి ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్ కిందే విపిఎన్ వస్తుంది దాన్ని యూజ్ చేస్తే అంత సేఫ్ కాదు ఒకవేళ చాలామంది అనుకుంటారు నేను ఇప్పటి నుంచి యూజ్ చేసిన బ్రో వన్ మంత్గా యూజ్ చేసిన అయినా నా అకౌంట్ ఏం కాలేదంటే మీకు ఇప్పుడు ఏం కాదు ఓకేనా OB41 అప్డేట్ అప్పుడు ఇచ్చినప్పుడు కన్ఫర్మ్గా అకౌంట్లు అయిపోయేస్తారు సో రిస్క్ ఎందుకు ఇప్పుడు నాకు కూడా అనుకోండి అప్డేట్ తర్వాత ఆడడానికి ఇంట్రెస్ట్ లేదు బట్ వీడియోస్ కోసం ఆడుతుంటా వీడియో కోసం ఆడుతూ ఉంటాను అనుకోండి ఆడేటప్పుడు నాకు బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా నాకు కంఫర్ట్గానే ఉంది ఆడడానికి ఓకేనా అప్పుడైనా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడైతే కంఫర్ట్గా ఈజీగా ఆడేస్తున్నా ఓకేనా సో మీరు కూడా ఆడుతూ ఉండండి మీకు అలవాటు అయిపోతుంది ఓకేనా అలాంటిది విపిఎన్ వాడే విపి వాడకండి ఓకేనా ఇవి వాడితే అకౌంట్ రిస్క్ కన్ఫర్మ్గా ఉంటుంది సో ఏమి వాడకండి ఓకేనా మామూలుగా ఆడండి మీకే అలవాటు అయిపోతుంది మనం అయితే ఇప్పుడైతే 1 kill అయితే వేసాం సో చూద్దాం ఇంకా ఎన్ని కిల్స్ పడుతుందో ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్ వీడియో అయితే లైక్ చేసేయండి నేను చెప్తే కానీ లైక్ చేయరు కదా సో లైక్ అయితే చేసేయండి ఓకేనా అరే బ్యాక్ సైడ్ కూడా ఎనిమిస్ అనుకుంటా బ్యాక్ సైడ్ కూడా ఒక ఎనిమి అయితే ఉన్నాడు అతను నాకు చేద్దాం ఒక హెడ్షాట్ అతను అయితే నాకే పోయాడు వాళ్ళ టీమేట్ కూడా ఉన్నాడు అనుకుంటా సో అతను అయితే రివైవ్ ఇస్తున్నాడు మనం రష్ కొడదామా ఓకే అతను రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు రష్ అయితే కొట్టేద్దాం నాకు తెలిసి గ్లోవ్లు వేయాలి గ్లోవ్లు వేసాడు అక్కడ లెగ్స్ కనబడుతుంది ఆ లెగ్స్ కనకూడదాం నాకు అవుతాడు అరే వీళ్ళ టీమేట్ ఫుల్ డ్యామేజ్ చేసాడు అతను కొడదాం అతను మిస్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అయిపోదాం ఫాస్ట్గా హీల్ అయిపోయాం సో ఫాస్ట్గా వాల్ బ్రేక్ చేసి బయటికి వెళ్ళాలి వాళ్ళ టీమేట్స్ వచ్చే లోపల వీళ్ళు ఫాస్ట్గా ఫినిష్ చేయాలి వీళ్ళు 2 members ఉన్నారు ఇంకా 2 members వస్తే కొంచెం కష్టం అవుతుంది స్కిల్ కూడా మనకి యాక్టివ్లో లేదు ఊంకంగా అయితే సో వీళ్ళు ఫాస్ట్ కొట్టేద్దాం కనపడలేదేంటి ఒక ఎనిమిది ఉన్నాడు చాలా లాంగ్లో ఉన్నాడు మనం కూడా కొంచెం లాంగ్ అయితే పోదాం వీళ్ళిద్దరు అక్కడే క్యాంప్ వేశారు ముందుకు రావట్లేదు మనమే దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే కొంచెం కష్టమే కొట్టడానికి కొంచెం లాంగ్ వెళ్ళిపోదాం ఒక ఎనిమిది నాకు చేసినా ఈజీగా రష్ అయితే కొట్టవచ్చు సో బ్యాక్ సైడ్ కూడా ఎనిమి అరే బ్యాక్ సైడ్ కూడా ఎనిమి అక్కడైతే వాళ్ళేసుకునేద్దాం సో వీళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఫాస్ట్ కొట్టాలి బ్యాక్ సైడ్ కూడా ఎనిమిస్ అయితే వస్తున్నారు అతనికైతే ఒక హెడ్ షాట్ కొట్టేసా బ్యాక్ సైడ్ ఎనిమి రావట్లేదు హెడ్ అయితే కనబడుతుంది ట్రై చేద్దాం కొట్టడానికి తగులుతుంది అనుకుంటా ఒకసారి ట్రై చేద్దాం తగులుతుంది ఒక హెడ్షాట్ తగిలింది సో మొత్తానికి నాకు ఏడు ఒక ఎనిమిది అయితే నాకు ఏడు ఇంకో ఎనిమిది ఉన్నాడు అతను రివైవ్ చేసినాడు అనుకుంటా ఫాస్ట్గా వెళ్ళిపోదాం మన బ్యాక్ సైడ్ కూడా ఒక ఎనిమిది అయితే జీప్లో అప్పటి నుంచి తిరుగుతున్నాడు ఎటు పక్క రాలేదు అనుకుంటున్నా సో వెళ్ళి కొట్టేద్దాం ఇతనైతే నాకు ఏడు అతనికి ఒక హెడ్షాట్ కొడదాం ఒక హెడ్షాట్ మొత్తానికి నాకు అయిపోయాడు అనమాట అతను కూడా సో వాళ్ళ టీమేట్స్ ఎవరు రావట్లేదు ఇతనైతే ఫినిష్ అయితే చేసుకునేద్దాం ఇంకా వీళ్ళిద్దరిని ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మనకి ఇంకా వెళ్ళి హిట్ లిస్ట్ అయితే బై చేసేద్దాం అండ్ లెవెల్ 3కి మనం అప్గ్రేడ్ చేద్దాం స్క్వాడ్ని బాగా పడుతుంది లెవెల్ 3 అప్గ్రేడ్ చేస్తే అందుకే అక్కడైతే మనం ముందు కూడా క్రాస్ ఫైటింగ్ అవుతుంది లూట్ బాక్స్ ఉంది ఎనిమి అరే ఎనిమి ఎటు పక్క పోతున్నాడు సో అతనికైతే డ్యామేజ్ అయితే చేసాం ఫుల్ డ్యామేజ్ వాల్ వేసాడు అరే ఏమన్నా ఫాస్ట్గా వాల్ వేసాడు వాల్ బ్రేక్ చేద్దాం ఫాస్ట్గా వాల్ బ్రేక్ అయిపోతుంది డ్యామేజ్ చేసాం మళ్ళీ అరే మిస్ అయిపోయాడు మళ్ళీ వాల్ వేసుకుని వేసాడు జోన్ వేరియేషన్ ఇంకా అవుతుంది ఇంత ఊరికే ఫైటింగ్ చేసామా మనమైతే అటుపక్క ఫాస్ట్గా వెళ్ళాలి ఆ రాయి వెనకాల ఉన్నాడు అనుకుంటున్నా సో స్టోన్ వెనకాల అయితే దాంకున్నాడు ఇంతకు ముందు ఉన్నాడో లేదో తెలీదు ఎగ్జాక్ట్ అరే బ్యాక్ సైడ్ కూడా ఎనిమి బ్యాక్ సైడ్ కూడా ఎనిమి ఇవాళ వెనకాల లేదు ఎటుపక్క అరే ఇటుపక్క ఉన్నాడా ఓకే ఇటుపక్క అయితే ఉన్నాడు అనమాట అరే అక్కడ నుంచి లాంగ్ నుంచి కూడా అటాక్స్ అవుతున్నాయి వీళ్ళిద్దరు టీమేట్స్ ఎనిమి సత్తంగా అవ్వట్లేదు
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను నాక్ చేయాలి, ఇతను దగ్గరలో ఉన్నాడు, అరే అతనికి డ్యామేజ్ చేసాం. ఒక నేటివ్ వేద్దాం అక్కడ, లాంగ్ నుంచి కూడా అటాక్స్ అవుతున్నాయి కాబట్టి మనైతే ఓపెన్కి వెళ్ళకూడదు అంత ఈజీగా. అతను నాకైతే బాగున్నా, అతను ఫినిష్ అయిపోయాడు. సో ఇంకా లాంగ్ ఎనిమి ఒక్కడే ఉన్నాడు అనమాట, అతను కొడితే మనం అయితే జోన్కి తెలిపోవచ్చు. సో అతను రావట్లేదే ఓపెన్కి, అక్కడే ఉన్నాడు. అరే ఏమన్నా కొడుతున్నాడా, ఒకసారి ఓపెన్కి రాబరో, ఓపెన్కి రావట్లేదు, గ్లిచ్ ఫైర్లు కొడుతున్నాడు. ఇతని జోన్కి వెళ్ళినా కూడా ఏంటి అంటే, చాలామంది ఏం చేసినారంటే హౌ టు గెట్ రెడ్ నెంబర్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినారు. చాలామంది విపిఎన్ అయితే రికమెండ్ చేసినారు. సో మీరు ఇన్స్టాల్ చేసుకోకపోవడమే నాకు మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఐటీ రిస్క్ కన్ఫర్మ్గా అవుతుంది అనమాట. సో అవి వీడియోస్ ఏం చూడకండి, వాళ్ళు చెప్తుంటారు బ్యాన్ అవ్వద్దు 100% అవి చెప్తుంటారు, కానీ కన్ఫర్మ్గా ఏదైనా రిస్క్లో పడవచ్చు, ఓకేనా. సో మీరు విపిఎన్ లేకుండా మామూలుగా ఆడండి, కన్ఫర్మ్గా అలవాటు అయిపోతుంది. నాకు అలవాటు అయిపోయింది, మీకు అవుతుంది, ఓకేనా. అతను జోన్కి వెళ్ళనివ్వట్లేదు, గ్లిచ్ ఫైర్లు కొడుతున్నాడు, ఎంత డ్యామేజ్ చేశారు చూసారా, మళ్ళీ మళ్ళీ ఓపెన్కి వచ్చి వెళ్ళిపోయాడు. అరే మిస్ ఎప్పుడైతే ఫుల్ ఓపెన్లో పోతున్నాడు, ఫుల్ డ్యామేజ్ చేసాం, గ్లోవ్ వేసుకునేసాడు మళ్ళీ. సో ముందుకైతే మూవ్ అవుదాం, అక్కడ వెహికల్ ఉంది, ఆ వెహికల్ వేసుకొని మన జోన్కి వెళ్ళిపోవచ్చు ఇతను కొట్టిన వెంటనే. అరే వెహికల్ కూడా బ్లాష్ చేసాడు, అతనికైతే ఫుల్ డ్యామేజ్ చేస్తాను, నాకు మొత్తానికి నాకైపోయాడు. అరే వెహికల్ కూడా బ్లాష్ చేసాడు, ఎలా వెళ్ళాలి జోన్కి ఇప్పుడు. సో మన దగ్గర లాంచర్ ప్యాడ్ ఉంటే బాగుండు, లాంచర్ ప్యాడ్ అయితే ఉందన్నమాట, కొంచెం ముందు వేద్దాం, ఎందుకంటే జోన్ చాలా లాంగ్ అయితే పడింది. సో మనం అయితే లాంచర్ ప్యాడ్ వేసుకుని ఎస్కేప్ అయితే అయిపోయాం, ఫైనల్లీ జోన్ లోపలికి అయితే వచ్చేసాం. అతను చూసారా, సో అతనికి అర్థమైపోయింది జోన్కి నేను పోను, అతను పోని కూడా అనేసి వెహికల్ బ్లాష్ చేసేసాను, నన్ను కూడా పోని ఇవ్వకుండా. ఎలాగో లాంచర్ ప్యాడ్ ఉంది కాబట్టి బతికి వచ్చేసాం, లేకపోతే జోన్లో అయిపోయేవాడిని కన్ఫర్మ్గా. సో రైట్ సైడ్ కూడా ఫైరింగ్ అవుతుంది, పైన కూడా ఎనిమిస్ అనుకుంటా, అక్కడ కూడా ఒక ఎనిమి అయితే ఉన్నాడు. వెళ్దాం ఫాస్ట్గా, అక్కడైతే ఒక ఎనిమి ఓపెన్ ఉన్నాడు, అతనైతే నాకేడు, ఒక ఎక్స్ట్రా అయితే కొట్టేసాం. ఇంకొక ఎనిమి కూడా, అరే అతను కూడా నాకేడ, ఈ కిల్ తీసుకునేద్దాం, ఇది ఫ్రీ కిల్ కాబట్టి. సో ఆ కిల్ మంది పడిపోతుంది లేండి, జోన్ వేరే హెల్త్ ఎక్కువ తగ్గిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, మన ముందు కూడా ఎనిమిస్ అనుకుంటా. సో లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ పైన అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు, మన ముందు కూడా ఒక ఎనిమి అయితే ఉన్నాడు, అతనికి డ్యామేజ్ చేసాం, ఫుల్ డ్యామేజ్ చేసాం. సోనియా స్కిల్ పెట్టాడు, అతనే నాకైపోతాడు లేండి ఆటోమేటిక్గా. సో లెఫ్ట్ సైడ్ ఎనిమి ఉన్నాడా లేదా, సో అక్కడ ఎవరినో ఫైరింగ్ చేస్తున్నాడు అబ్బా అతను ఇంతకు ముందు, అక్కడే లాంగ్లో ఉండాలి కానీ ఎక్కడ కనపడలేదు. అక్కడ ఎవరో ఎనిమి ఉండాలి కానీ జోన్ కూడా లైట్గా పడింది, కానీ కిందకి వెళ్తే మనకి అడ్వాంటేజ్ ఉండదు, మనం పైకే వెళ్ళాలి, అంటే రైట్ సైడ్ పైకి వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ కూడా బ్రిడ్జ్ పైన ఎనిమిస్ అయితే ఉన్నారు, అక్కడ రైట్ సైడ్ ఒక ఎనిమి ఉన్నాడు, అతను కొడేసిన వెంటనే మనం అయితే పైకి వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది, గ్లోవ్ వేసుకునేద్దాం. అక్కడ బ్రిడ్జ్ పై నుంచి ఎనిమిస్ కొడుతున్నారనమాట, ఇక్కడ ఒక ఎనిమి ఉండాలి కానీ కనపడలేదు. ఇంతకుముందు ఇక్కడ ఫైరింగ్ చేస్తున్నాడు కానీ లేదు. సో ఇక్కడే వెయిట్ చేద్దాం, అడ్వాంటేజ్ మనకి ఎక్కువ ఇక్కడ నుంచి కొడుతుంటే. మనం ముందే ఉన్నాడు చూసారా, అక్కడైతే ఒక ఎనిమి ఇప్పుడే నన్ను చూసుకోలేదనుకుంటా, అతను డ్యామేజ్ చేద్దాం, ఫుల్ డ్యామేజ్ చేసాం. ఇంకా 5 బుల్లెట్స్ మొత్తానికి ఫినిష్ అయిపోయాడు, సోలో ఎనిమి అనుకుంటా ఫినిష్ అయిపోయాడు. ఇంకా బ్రిడ్జ్ పైన ఎనిమిసే, సో వాళ్ళని కొడితే మనం అయితే బోయా కొట్టేవచ్చు అని చూద్దాం. ఇతని దగ్గర వెళ్ళి యామో లూటింగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఒక మిస్టేక్ చేసా, అది ఏంటని మీరు వీడియో కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో నేను కూడా చూసుకోలేదు, మీరు చూస్తుంటే వీడియో కింద కామెంట్ చేయండి. నేనైతే టోటల్ 14 కిల్స్ వేసాం, ఒక 3 మెంబర్స్ అలాగే ఉన్నారు కానీ ఎక్కడ కనపడలేదు ఒక ఎనిమి కూడా. అరే ఇతను ఇక్కడే ఉన్నాడు, నా ముందే చూసుకోలేదు ఎంత సోపు. సో అతనికి అయితే డ్యామేజ్ అయితే చేసాం, కవర్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. రైట్ సైడ్ కూడా ఒక ఎనిమి వెహికల్లో పోతున్నాడు, స్కిల్ లేకుండా డైరెక్ట్గా డ్యామేజ్ పడిపోతుంది, అతనైతే నాకైపోయాడు. సో ఇతను హీల్ అవుతున్నాడు అనుకుంటా, ఇతనైతే ఫినిష్ అయితే చేసుకునేద్దాం. ఇతనైతే ఫినిష్ అయిపోయాడు, మనం అయితే దగ్గరికి వెళ్ళిపోదాం. అతను మెడికెట్ వేసుకుంటున్నాడు కానీ ఎక్కడ బ్రో కనపడలేదు, ఇక్కడే మెడికెట్ వేసుకుంటా ఉన్నాడు ఇంత సోపు. సో ఇతనైతే కనపడలేదు, ఇంకా 2 మెంబర్స్ అయితే అలాగే ఉన్నారు, వాళ్ళిద్దరూ కొడితే బోయ్ అయితే కొట్టేవచ్చు. సో ఎక్కడున్నారు కూడా అర్థం కావట్లేదు. అరే ఇక్కడ నుంచి అటాక్ అవుతుంది, మన ముందే ఉన్నాడు, ఒకసారి ఓపెన్కి రాబరు, ఓపెన్కి అయితే వచ్చాడనమాట. ఒక హెడ్ షాట్ మొత్తాన్ని ఫినిష్ అయిపోయాడు, ఇంకా ఓన్లీ 1 మెంబర్ అయితే అలాగే ఉన్నాడు, అతను కొడితే మనమైతే బోయ్ అయితే కొట్టవచ్చు. ఇంకా ఓన్లీ 1 మెంబర్ అలాగే ఉన్నాడు, అది కూడా ఇంటి పైన అయితే ఉన్నాడు అనమాట. ల్యాండ్ మైన్స్ ఏం పెట్టలేదు కదా, ఎందుకంటే చెక్ చేసిపోదాం పైకి, ల్యాండ్ మైన్స్ అయితే ఏం పెట్టలేదు, నన్ను చూసాడంటారా. సో మనమైతే ల్యాండ్ మైన్స్ పెట్టేసి వెళ్దాం. అరే నాకోసం వెయిట్ చేస్తున్నాడు ఒక హెడ్ షాట్, అరే ఏం కూడా కావట్లేదు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే బాగుండు, అక్కడైతే ఒక ల్యాండ్ మైన్స్ పెట్టా. సో వెళ్తే బాగుండు, అతను వెళ్ళట్లేదు, మన కిందకి దిగేసి అతను గన్స్తోనే కొట్టాలనుకుంటా, ల్యాండ్ మైన్తో కిల్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ లైవ్ ఎప్పుడు పెరిగింది. అరే మనకి సోలో డ్యారర్ అని కొత్త ఆప్షన్ పెట్టాడు కదా, సైడ్ గఫ్లో వీళ్ళంతా రివైవ్ అయిపోయారు. ఒక ఎనిమిది నాకేడు, అరే వీళ్ళు ఫుల్ డ్యామేజ్ చేసాడు, అతని దగ్గర బైజాన్ అయితే వచ్చింది. అరే బ్రో వీళ్ళు ఫుల్ డ్యామేజ్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అయిపోదాం. సో పైన అయితే ఉన్నాడు, అతని దగ్గర గ్లోవల్ కూడా ఉందా, సరిపోయింది. సో వాళ్ళిద్దరి దగ్గర షార్ట్ రేంజ్ కనిపిస్తున్నాయి ఇప్పుడు 1v2 సిచ్యువేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను నాక్ చేద్దాం. సో ఇతనైతే నాక్ అయిపోయాడు, ఇంకా ఓన్లీ 1 ఎనిమి, ఇతనికైతే ఫుల్ రికాయిల్, బాడీ షాట్లే కొట్టేద్దాం. సో 1 బుల్లెట్ అయితే కనెక్ట్ చేసా, ఇంకొక 1 బుల్లెట్. అరే హెడ్ షాటే పర్లేదు ఏంటి. సో సోనియా స్కిల్ అయితే పెట్టాడు, ఫినిష్ అయిపోతాడు అనుకుంటా, ఫినిష్ అయిపోతాడు. సో ఫైనల్లీ బోయ్ అయితే కొట్టేసాం. ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. 4K సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉన్నా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బై టు ఆల్.